సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని వివిధ గ్రామాల్లో 26 బట్టల కొనుగోలు కేంద్రాల ద్వారా బట్టలను కొనుగోలు చేస్తున్నట్లు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ తెలిపారు. గజ్వేల్ మండల వ్యాప్తంగా 26 బట్టల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటి వరకు మండలంలో ఉన్న రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేశామని, ఎక్కడా కూడా ఇబ్బందులు ఏర్పడకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అక్కడికి వచ్చే రైతులకు కూడా సౌకర్యాలు చేస్తున్నట్లు ఎయిమ్స్ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్ తెలిపారు. వారితో పాటు మార్కెట్ కమిటీ సెక్రటరీ మరియు సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. వ్యవసాయ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నారు. గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కి సంబంధించి దాదాపు 26 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర ఒక క్వింటాలకు 1888 రూపాయలు. కాబట్టి రైతులు తమ పండించిన పంటను 17% తేమ ఉండేలా చూసుకొని మార్కెట్కి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించి మద్దతు ధర పొందవలసిందిగా కోరుతున్నాను. ఇటీవలే గోదావరి జలాలను వాగుల్లో ప్రవహించేలా చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు కళ్ళల్లో ఆనందం నింపాలని నిరంతరం శ్రమిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్క్ లేకుండా బయటికి రావద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. స్టే హోమ్, స్టే హెల్దీ.